ఎందుకు అరగా కూడా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా జీవన్ రెడ్డి సిఎంఓ చాలా దగ్గర కేసీఆర్ నాకు చాలా దగ్గర కల్వకుండా కవిత కేటీఆర్ నాకు చాలా సుపరిచితులే సీఎంఓ లో చాలా కీలకమైనటువంటి బాధ్యత నాకు అంటే ఆయన ఓవర్ టేక్ చేయడానికి కావచ్చు అవన్నీ కూడా చాలా నాకు అడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు కదా నియోజకవర్గానికి ఈ రెండు సంవత్సరాలు రెండు దఫాలుగా రెండు వేల పద్నాలుగు పద్ద రెండు సార్లు గెలిచినప్పుడు కూడా ఏం తీసుకురలేదు అంటారా మీరు అరే అది ఎప్పుడు ఉండేదేనండి ఆంధ్రప్రదేశ్ ఇంతకన్నా బాగుంది మేము బస్ స్టాండ్ అట్లనే ఉంది మీరు పుట్టినప్పటి నుంచి బస్ స్టాండ్ అలానే ఉంది అదే మరి బస్టాండ్ పక్కన షాపింగ్ కాంప్లెక్స్ జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కట్టుకున్నాడు అంటే మేము పుట్టినప్పుడు బస్ స్టాండ్ అంటే ఉండాలా అంటే సిద్దిపేటలో మాత్రం హరీష్ రావు గారు తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ బస్ స్టాండ్లు కట్టుకోవాలి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తీసుకోవాలి అంటే మేము కామా ఈ అప్పులలో మా భాగం లేదా అంటే ఈ రాష్ట్ర బడ్జెట్లో మేము భాగస్వాములం కామా ఇరవై లక్షల కోట్లు సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై లక్షల కోట్లు బడ్జెట్ ఎటువైంది ఎందుకు ఇంకా ఎస్సీ పిల్లల హాస్టల్ నిన్న ధర్నాలు చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది బిక్కు బిక్కు అనుకుంటే పడే అంటే మీ దొరల మనస్త్వం మారలేదు పేదవాడి చదువుకి ఎప్పుడు దూరం ఉండాలి ఈ దొరల మన సొత్తం మేము చూసినాం మేము చరిత్రలో చదివినాం అప్పుడు నిజాం పరిపాలన కావచ్చు అప్పుడు కూడా ఈ దొరలు అనుస్తూనే ఉన్నారు పేదవాళ్ళని అందుకోసమే పేదల హక్కుల గురించి అడగడానికి వచ్చినాము మా మా ఆరుమూరు ప్రాంతం అభివృద్ధి గురించి అడగడానికి వచ్చాము ఈ రాష్ట్రంలో కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీలో చేరడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ స్ఫూర్తిని రగిల్చి తెలంగాణ అసెంబ్లీ మీద కాషాయజెండా ఎగరేయడానికి రావడం జరిగింది రాజకీయాల్లో అయితే ఇక ఇంకో ప్రశ్న ఏంటంటే దానికి మీకు కొంచెం విరికాటలు పెడతారు కావచ్చు ఈ ప్రశ్నకు సంబంధించి ఎందుకంటే ఆర్మూర్లో జీవన్ రెడ్డి అంతకుముందు మీరు చెప్పిన పేరు కూడా రెడ్డి తర్వాత అక్కడ వినయ్ రెడ్డి కూడా బరిలో ఉంటాను కూడా ఇటీవల కాలంలో అనే కొంచెం నిర్ణయం తీసుకొని వేరే పార్టీలో పోతాం సిద్ధమవుతున్నారు వార్తలు ఏదో వస్తున్నాయి రాకేష్ రెడ్డి అంటే వినయ్ రెడ్డి ఆర్మూర్ జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి వీళ్ళు కొట్టాడన్నా లేకుంటే బీసీలకి ఎస్సీ ఎస్సీలకి ఇక్కడ రిజర్వ్ కేటగిరీ కాదు జనరల్ కేటగిరీ కాబట్టి బీసీలు రావద్దా నేను అదే అంటున్నాను నేను మన నా సభలల్లో నేను మాట్లాడేది నేను సోషల్ మీడియాలో మాట్లాడేది మీరు గమనించినట్టున్నారు చూడనట్టున్నారు ప్రతి సమావేశంలో ప్రతి సభలో ఒకటే చెప్పాను నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకు జాయిన్ అయ్యాను నేను భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాను అభ్యర్థి ఎవరైనా కులం ఏదైనా మతం ఏదైనా మాకు అభ్యంతరం లేదు నేను ఢిల్లీలో జయినప్పటి కూడా చెప్పాను నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వ లక్షణాలు భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న ఒక అభివృద్ధిని చూసి నేను రావటం జరిగింది నేను విదేశాల్లో ఎక్కువ తిరగటం వల్ల భారతీయులకు ఈరోజు దొరుకుతున్న గౌరవం ప్రపంచవ్యాప్తంగా అంటే అది ప్రపంచం కూడా చూస్తుంది నేను దాని పెద్ద చెప్పదాల్సిందేం లేదు ఒకవేళ ఈ రీసెంట్లీ కూడా ఒక ప్రోటోకాల్కి అగ్నేస్ట్గా కూడా ఒక ఆస్ట్రేలియా మా బాస్ అంటున్నాడు ఇంకో కంట్రీ ప్రెసిడెంట్ పాదాభివందన చేస్తున్నాడు అంటే అట్లాంటి నాయకుడు ఈ ఈరోజు భారతదేశం గర్వకారణం అని చూసి నేను ఆ పార్టీలో రావడం జరిగింది నేను మొదటి నుంచి కూడా ఈరోజు వరకు చెప్తున్నాను ఆరుమూరు నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి అయినా భారతీయ జనతా జనతా పార్టీని గెలిపించడానికి వచ్చాను